హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అయితే మంచి ఫుడ్గా ఉంటున్నాను మీరు వచ్చేసి మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే ముందుకు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో ఫ్లవర్స్ అనేది మనము ఇలాంటి ఎండాకాలంలో కూడా మన ఆర్గానిక్గా ఫ్లవర్స్ అనేది బాగా చెట్లని గ్రోత్ చేసుకోవడానికి ఒక సూపర్ టిప్తో అయితే మేము ముందుకు అనమాట వీడియో అయితే ఎంతవరకు చూడండి అందరికి యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే మనకి దీనికి మంచిగా యూజ్ అయ్యే చిట్కా అయితే మీకుతో షేర్ చేయడానికి అయితే వీడియో చేస్తున్నానండి ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో ఫస్ట్లో నేను కూడా చాలా ఫీల్ అయ్యానమాట కొన్ని కొన్ని చెట్లు అయితే వాడిపోవడం అలాగైతే స్టార్ట్ అయిపోయింది ఈ చెట్ చిట్కా వాడిన తర్వాత అయితే నా చెట్లు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కంపల్సరీ వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ మీరు ఇది కనుక పాటించారంటే మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేది చెట్లు కూడా చాలా గ్రీన్గా అయితే వచ్చేస్తాయన్నమాట దీనికి మనము ఎలా చేయాలో మొత్తం అయితే నేను మీకు వీడియోలు అయితే చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ ఏమన్నా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము దీనికి కావాల్సిన చిట్కా అయితే మీకు చూపించేస్తాను చూసేయండి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాసాయో చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి నేను యూజ్ చేసిన తర్వాత అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి మనకు వద్దు అని వేస్ట్గా పడేసేదాంట్లతోనే మనం అనేది ఈ చిట్కా ఫాలో అవుతే సరిపోతుందనమాట దానికోసం మనం సపరేట్గా ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట ప్రతి మనము వీడియోలోకి అయితే వెళ్దామండి చూడండి ఇదనమాట మనము బియ్యం కడిగిన తర్వాత వాటర్ వస్తుంది కదా కడుగునీరు అది అనేది మనం ఇలాగ ఒక జగ్లోకి తీసేసుకొని మనం ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదండి అది కూడా మనం వేస్ట్గా పడేయకుండా ఆ వాటర్లో అనేది బాగా నానబెట్టుకోవాలన్నమాట చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇది బాగా నానిన తర్వాత చూడండి కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది ఇది వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ కానీ మనము చెట్లకి అనేది వేసామంటే మంచి ఆర్గానిక్గా మన చెట్లు అనేది బాగా గ్రోత్ అవుతాయి ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట చూడండి ఇట్లా ఈ కలర్లోకి అయితే చేంజ్ అవుతుందనమాట మనము ఉల్లిపాయలు హెయిర్కి అనేది ఎంత మంచి గ్రోత్ ఇస్తుందో దాని మీద ఉండే పీల్ కూడా మనకి అలాగే మంచి గ్రోత్కి అయితే పనిచేస్తుంది చెట్లకు అలాగే మన హెయిర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇలాగ మీరు బాగా నానిన తర్వాత ఆ వాటర్ అనేది మనము వీక్లీ టూస్ లేదంటే వీక్లీ వన్స్ అయినా కానీ చెట్లకు అనేది వేశారంటే బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది మీరు చూస్తారు చెట్టు కూడా చాలా ఆరోగ్యకరంగా అయితే పెరుగుతాయి అన్నమాట దీంట్లో చాలా మినరల్స్ విటమిన్స్ అయితే ఉంటాయండి నేను కూడా ఫస్ట్లో చెప్పినప్పుడు చూద్దామనేసి యూజ్ చేశాను నాకైతే సూపర్ రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట చూడండి పూలు మీకే రియల్గా చూపిస్తున్నాను లైవ్లోనే ఎంత బాగున్నాయో ఇవి వాడిన తర్వాత నాకైతే చెట్లు అయితే బాగా గ్రోత్ అయ్యాయి అందరి చెట్లు వాడడము చాలా ఇదిగా అయితే అయిపోయాయి అనమాట మా చెట్లు చూసి ఏం వాడుతున్నావు ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయి అని అడుగుతున్నారనమాట ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చింటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్